తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఉదయం ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అలాగే బంగాళాఖాతంలో ఋతుపవనాల ద్రోణి ఉత్తర దిశగా విస్తరించింది. దీంతో ఋతుపవనాలు మరింత చురుగ్గా మారితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం లేకపోతే ఈ సీజన్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దక్షిణ ఆంధ్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 3న మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వీటి ప్రభావంతో వర్షాలు పడనున్నాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు కృష్ణ, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ద్రోణి ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల వరకు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. 20 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురి